అనంతపురం జిల్లా కదిరిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కదిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా వచ్చిన సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు. అధికార పక్షాన్ని మెడల ఉంచి ప్రజల పక్షాన పోరాడాలన్నారు. కానీ తమాషా అయినటువంటి పరిస్థితి ఏంటంటే, ఈసారి ఈ దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఒకరికి అందరికీ కామన్ గా వచ్చింది ఏమంటే సంతోషం, దుఃఖం కాకుండా ఆశ్చర్యం. కొంచెం కిందికి ఓడిపోయిన వాళ్ళు మనమే ఓడిపోయారు, మనం ఆశ్చర్యపోతాం. ఎవరంటే ఈ దేశంలో ఎవరైనా ఆశ్చర్యపోయిన ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి, ఇంకా మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, మన పార్టీ వాళ్ళు కావచ్చు, నరేంద్ర మోడీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి దేశంలో నెలకొందంటే, ఇంకా ఈ ఎన్నికల తంతు గురించి మనం పదే పదే మాట్లాడే అవసరం లేదు, అది కరెక్ట్ కూడా కాదనుకుంటాం. ఎందుకంటే మనం ఓడిపోయినాం, ఇది వాస్తవం. మనం ప్రతిపక్షంలో ప్రజల పక్షాలను నిలబడాల్సినటువంటి బాధ్యత మనకు అప్పజెప్పినారు, ఇది వాస్తవం. వాస్తవాలకు దూరంగా ఆలోచన చేసినంతసేపు మనం తిరిగి వాళ్ళగానే మిగిలిపోతాం, కానీ పోరాట యోధులుగా నిలబడే మనం అందరూ జీవించుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంగా తెలియజేస్తున్నాం. మనమందరూ కూడా ప్రజాప్రతినిధి, మదాపల్లి ప్రజాప్రతినిధి అని కనీస అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు పూర్తి స్థాయిలో కదిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూముల్లోనే జరుగుతుంది అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవ్వదలుచుకుంటే, ఇప్పించదలుచుకుంటే, మీ పరిహారాలు చెల్లించుకున్నట్టే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు కూడా పరిహారం చెల్లించమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎంపీకుంట మండల నాయకులకు కూడా పదే పదే తెలియజెప్తూనే వచ్చినా నేను, మీరు పోరాడండి, మీ వెంట మేము ఉంటామని చెప్పేసి. పోరాట పట్టి మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఇది. మనకు పోరాటం అనేది కొత్త కాదు. తెలుగుదేశం పార్టీలో ఇంకా చర్చను అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే, మీరందరికి కూడా గత 45 రోజులుగా ఒకటే చర్చనీయాంశం ఉంది మనసులో. ఓడిపోయినాం, ఎట్లా ఓడిపోయినాం, మన భవిష్యత్తు ఏంది? ఇంకా కొద్దిమంది నాయకులు ఎవరైనా పార్టీలు మారాలనుకొని అవకాశం వాళ్ళ రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే, కందికుంట ప్రసాద్ 2 సార్లు ఓడిపోయినాడు, అది ఎందుకంటే సాక్షిగా రాస్తాడు, ముచ్చటగా 3వ సారి ఓడిపోయినాడు అని చెప్పేసి 2 సార్లు ఓడిపోయినాడు, మరి 3వ సారి ఎట్లా చేస్తాడు, ఇంకా గెలుస్తాడా గెలుస్తాడా అని